सहाय सहकार लभ प्रयत्न जो मन को पेर जीवन पेट वाल मन एट उ मन मन को सहाय से अवकाश उ व्यक्ति मन तेवलेको कष्ट चाल इबंधी माला मुख्य मैं विद्यावंत वेद तरफ खचिता फैक्टरी लगा पे फैक्टरी लागे नायकत्व वह अंदर की तरफ सहाय सहकार उपते अवकाशा अंदुच्छनी अंदर की मार्ग निर्देश मुंटी मुंटे अंदर राज्य वेद का मरी मन उन्नूर का चैतन्यवंत चेयले मरी अंदर वेद की देवाले राजकीय परंग विद्या परंग मरी अन्नी रंगलो मुन्नूर का ऐक्यता उद्देश्य तो देवन गारणय दीकोनी वो सुदीर्घम दादापू पदे संवस पद संवसाल मुन्नूर का जाति ऐक्यता चला पाट पड़ो निजंगा वारी ऐक्यता को निजंगा मेचि उन्नते धर्म वेमलवाड़ मरी दक्षिण काशी विरजिल्लुतुंदो मरी मन मुन्नूर कापुला ऐक्यता चाटा की मंची अन्नदान सत्रम एर्पाटु चेसी मरी राष्ट्रमलोने అత్యున్నతమైన గౌరవం పొందిన మన దేవన్న గారికి మీరందరూ ఒక్కసారి సపోర్ట్ కొట్టి వారికి స్వాగతించాలి ఎందుకంటే నాయకుడికి ఏముండది నాయకుడు కాదు మన కులపెద్ద సపోర్ట్లే వారికి దుప్పట్లు కాబట్టి మీరందరూ కూడా చప్పట్లతోని స్వాగతించాలి అదే కాకుండా ఇయల్ల ఆయన ఉద్దేశం ఒకటే మీయందరి మనందరి కూడా ఉద్దేశం ఒకటే ఏందంటే వెనుకబడ్డ ఉన్నూరు కాపు ఈ రాష్ట్రానికి मरी दिश दश रईतांगे मरी प्रजल पटे अन्न पेटे रईत कष्ट मरी लोपड़ी ना यदि नोट पोताई काबट्टी अट्ला रईतांग वृत्ति मन मुन्नूर कापुलम अंदर मैं अंदर मन पिलो मरी मन तरावच्छ अंदर अभिवृद्धि चंदे मैं मन अंदर की संघटित अवसर संघटित मैं प्रभुत् प्रकार गत प्रभुत् इला मन प्रभुत् प्रभुत् मन पदे वेल पदे लक्षल मंदे मैं मुन्नूर का चूपेता का मेम पदे लक्षल मंदी का इला मुन्नूर का राष्ट्र ऐरपड़ा मरी देवन्न गारी नायकत्व में मेमंदर ऐखल दीस्ते दादापू मेम 45 నుంచి 50 లక్షల మందిని రాష్ట్రంలో మున్నూరు కాపులం ఉన్నాం మరి మా అందరికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు విద్యాపరంగా కావచ్చు మా పిల్లల మరి మరి ఎదుగుదల కావచ్చు మరి ఆర్థిక పరంగా ముందుకెళ్ళడానికి కావచ్చు మరి విదేశ మరి విద్యాపరంగా కావచ్చు మరి అందరూ మున్నూరు కాపులు ఐక్యతగా ఎదగాలంటే ఒక కార్పొరేషన్ అవసరం मुन्नूर कापुलकु मुन्नूर कापु कॉर्पोरेशन पेड़ते मरि इतर वाळ्ळकु एलागो पेट्टिंदो मरि मुन्नूर कापुलु कूडा अन्नि विधाल मरि ऐक्यतगा वाळ्ळु मुंदुकु पोये अवकाशं उंटदि कॉर्पोरेशन पेट्टि कॉर्पोरेशन कु ओक 500 कोट्ल रूपायलु 5 लक्षल कोट्ल रूपायलु కేటాయించినట్టయితే మరి అన్ని రంగాలలో మున్నూర్ కాపును ముందుకు తీసుకెళ్లిన వాళ్ళ వైతామని మరి ఏదైతే దేవన్న గారు ఈ యాత్ర మరి నిర్వహించిందో దానికి పూర్తి మద్దతుగా జైత్యాలలో ఉన్న మున్నూర్ కాపులందరూ కూడా సంఘటితమై నిజంగా వారికి మరి ఆశీర్వదించి వారికి ముందుకు నడపాలన్నది ఈ చైతన్య యాత్ర ఉద్దేశమని మరొకసారి కూడా తెలుపుకుంటూ మరి అన్ని రంగాలలో ఇయల్ల मुन्नूर कापुलु अंटे मरि विभजिंचि पालिंचे विधंगा मरि अग्र वर्गाल वारु चेस्तुन्नारु काबट्टि तप्पनिसरि मीरंदरू ऐक्यत कावाले मीरंदरू कूडा ऐक्यत अयिते मरि मुन्नूर कापुल मरि संघटितम अयिते अंदरू कूडा राज्याधिकारंगा कावच्चु మరి ఇతర రంగాలలో కావచ్చు మరి రిజర్వేషన్ల పరంగా కావచ్చు మున్నూరు కాపులకు ఎక్కువ సంఖ్యలో కేటాయించే అవకాశం ఉంటది ఇదంతా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే మరి సందర్భం అవకాశం వస్తది మరి అన్ని 33 జిల్లాలలో ఈ కార్యక్రమాలు జరిగి
మరి లెక్కలు ఏందో తేల్చినప్పుడు మరి అంతలో కూడా ప్రభుత్వానికి మనం విన్నతి పెట్టుకోవడం పెట్టుకుంటాం మరి పెట్టుకుంటే మనకు ఏదైతే కార్పొరేషన్ దిశలో పోతున్నామో ఆ కార్పొరేషన్ సాధించుకునే అవకాశం ఉంటది కార్పొరేషన్ వస్తే నిజంగా కూడా మరి అన్ని రంగాల్లో మన ప్రజలకు మన మున్నూరు కాపులకు మేలు జరుగుతదని మరి కట్టపదంగా చెప్పుకుంటూ అదే కాదు ఇయల కొండ దేవన్న రాష్ట్రంలో ఒక్కడే కావచ్చు కొంతమంది మేము ఇయల నిన్న మొన్న చూసిన ప్రెస్ లో వచ్చాడు వాళ్ళు ఎక్కడో కాదు ఇందులో నుండి మనవాళ్ళే కా మనవాళ్ళ పక్కవాళ్ళ తెలువలు మరి ఒక మనిషి నిచ్చెన ఎక్కుతా ఉంటే మరి కిందికి లాగడం మరి వారికి చెడగొట్టే ప్రయత్నాలు ఎన్నో వికల చేష్టలు జరిగినాయి కాబట్టి మరి కులాన్ని మరి విభజించి పాలించే మరి కుటిల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఉన్న వాళ్ళందరూ కూడా కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఒక ఎంపీపీలు జెడ్పీటీసీలు మాజీలు మరి మరి ఒక వ్యవస్థ నాయకులు మరి అందరూ కూడా సర్పంచులు ఎంపీడీసీలు కౌన్సిలర్లుగా అన్ని అంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే కాబట్టి అందరూ కూడా గమనించి మనం ఎక్కడ ఉన్నాం ఏ పరిస్థితులలో ఉన్నాం మరి ఎటు వ్యవస్థ పోతుంది అందరూ దయచేసి గమనించాలి తప్పనిసరి మరి కులాన్ని ఐక్యత చేయాలి మీకంటూ ఒక సమయం ఉంటే ఒక 2 గంటలు కులానికి సమయం ఇద్దాం తప్పనిసరి ఇప్పుడు మన ఏదైతే మున్నూరు కాపు సంఘం ఉందో సంఘానికి కూడా సహకరించడానికి చాలా అవకతవకలు ఉన్నాయి మొన్ననే మన మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా కూడా మన రాజకుమార్ గారిని మరి ఏకగ్రీవంగా నియమించుకోవడం జరిగింది మరి ఆడ ఉన్న అవకతవకలు కూడా మీరందరూ దయచేసి మేము ఎన్నో సందర్భాలలో వినతి పెట్టుకుంటున్నాం కొంచెం ముందుకొస్తే అవకతవకలు కూడా తీసేసి మనము జిల్లాలో ఒక మంచి మరి సంఘాన్ని ఏర్పడుకున్నట్టయితే మన జిల్లా సంఘం మంచిగా బలంగా ఉంటే మున్నూరు కాపులు అందరూ కూడా బలంగా ఉన్నారు అన్న ఒక సంకేతం ఉంటుంది మనం బలంగా ఉంటేనే ప్రభుత్వం కూడా మన దగ్గరికి వచ్చి మనకు సంబంధించిన అవసరాలు కావచ్చు మనకు సంబంధించిన ఇందాక మనం అందరం కానీ మీరు కానీ మేము కానీ కోరుతున్న ఏదైతే శాఖ అడుగుతున్నామో మరి దానికి సంబంధించిన నిధులు అడుగుతున్నామో అవన్నీ ఇవ్వడానికి మన ప్రభుత్వం కూడా ముందుకొస్తుంది ఎందుకంటే అడిగింది తల్లైన అన్నం పెట్టది కాబట్టి ఒక సామెత ఉంది కాబట్టి మనం ఇక్కడనే మనం తల్లే ఉంటే మన గోడు మన ప్రభుత్వానికి తెలవాలంటే మరి మనం వారికి విన్నది విన్నవించుకోవాలి కాబట్టి తప్పనిసరి మేమంతా ఇంత మంది ఉన్నామని సంఖ్యాపరంగా తెలవాలి మన బలం కూడా తెలవాలి అని మరొకసారి కూడా మరి ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ ఏదేమైనా మరి దేవన్న గారి యాత్ర సఫలీకృతం కావాలి దేవన్న గారు మరి 33 జిల్లాలలో మరి 119 కాన్సెన్సిలలో ఈ చైతన్య యాత్ర మున్నూరు కాపులది విజయవంతం కావాలని మరి జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి మున్నూరు కాపులం అందరం కూడా ఆ దేవన్న గారిని ఆశీర్వదిద్దామని మరొకసారి కూడా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వేదిక మీదున్న వేదిక ముందున్న మా కుల బాంధవులందరికీ మరి అదే విధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ మీరందరూ కూడా మరి రైతులు మరి అందరు కష్టం తెలిసిన వాళ్ళే ఒకసారి తక్కువ ఉన్న ఎక్కువ సంఖ్యలో గట్టిగా ఉన్న చేతులు లాబట్టి మున్నూరు కాపు ఐక్యత సాగుదాం జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు మున్నూరు కాపు ఐక్యత ఈ యొక్క ఈ సమావేశానికి అందరూ సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క భాగ్యరాజు ఫంక్షన్ హాల్ లో చేద్దామని తెలపడం జరిగింది దానికి ముల్లసాబ్ రాజేంద్ర గారు కూడా దానికి మనకందరికీ ఉదయం ఒక్కసారి ఇవ్వాల్సిందిగా కోరు అలాగే ఈ దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి మనకు 2వ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకొని అక్కడ మంచి ఒక మీటింగ్ ర్యాలీ చేసుకొని మరి జగిత్యాల పట్టణాన్ని చేరుకొని మీ అందరితో ఈ ర్యాలీలో పాల్గొన్నాను నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది రాజకుమార్ గారికి రాజేంద్ర రెడ్డి గారికి చెప్పినాను ఈ ర్యాలీ అనేది 119 నియోజకవర్గాలు 33 జిల్లాల్లో అందరూ ఇంత ఐక్యతగా ఉన్నారని ఫస్ట్ తెలియజేసే 2వ రోజు ఈ చైతన్య యాత్ర చాలా బాగా కష్టపడి ముందు తీసుకెళ్లారు
मरी कार्यक्रम में जिला अध्यक्ष बादिरेड्डी राजेंद्र अन्ना गारु मरी लक्ष्मी नरसिंह स्वामी दर्शन चुस्कनी मे अंदर मुझे कुल बांधवड़ोजु एनो संवर दादापू पद संवसाली जैताल जिले तो अबंधी मरी आ रोज मन बाजन राजेंद्र अन्ना गारिनि जिला अध्यक्ष मैं आ रोज चूसा एंकंटे अंदर अन्न पेर इच्छा आ रोज प्रपोजल जिला अध्यक्ष मन आ रोज यूनानस एंडकना मैं अपटी मे जैताल जिले का राष्ट्र में एन मीटना यह मैं राजकुमार गारु राजेंद्र अन्ना गारु अगर राष्ट्र वालू मुंवरस निबड़ मैं जैताल जिले एपड़ पेर दूर दल भाग मन को लिंगरेड्डी गारु गत पद संवस इन संवस एपड़ मीटना इकड़के वेवार मैं तिरुपुर राजेश्वर गारु जैताल जिला निवासी मरे ट्रस्ट बोर्ड मेंबर इकड़के वेमलाड़ मैं आज अवकाश वो कष्ट नित्यान सत्र मुख्य पात्र वह जो मुख्य मन मुंडर का गत पद संवाली मे अंदर तुम मरी पक्ने काबट्टी ना गुरी चुप्स अवसर लेरे समय वाल विषय होते चैतन्य यात्रा गुरी मुख्यमंत्री अंशाल मैं एम चेयर मन एट्लाबी पद संवस निर्वीराम कृषि पोराट चैतन्य यात्री वेद द्वारा तेजेना मुख्य रईत कुटे वा मैं बिल्डर का मैं ये मल्ल 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 मन को ये मुंडर का व्यवसायमो मैं मल्ल भूमि वा मन मन व्यवसाय में रैतर अडा उ मन मुनर का अडा उ वेमलाड़ से इवे संवस हईदराबाद ने राजकीय कुल संघ मोतम नागर को उदीएचा राजकीय एमएलए काकना एमएलसी एमपी काकना अभवने वादी एमुवे ना कुला मुझे तस्काली ना कुलमु मुझे बीसी कुला याब आर शात इरव नात मैं सुमार नलब लक्ष्य नैन मोहन प्रेस मीट द्वारा लक्ष्मण मैं तिग्न वारू निजर्गम मंदो सुमार नलब लक्षल याब लक्षल मंदिर मन मुन का कुलस्थल मरी पर्संटेज इंत मन राजेंद्र ने पद लक्षल चूपे दादा चाल मंदिर रेडी पे राहुद पेर्जु पटेल अने पेर मत आर संवस रिजिस्टर मन मुनर का पेर पक उ अन्नी कुला उन्नटू मन कुंडल उद्देश्य पे रोज प्रति पटेल पीलुना ये आफीना एक्ना पटेल अंतंगा नागर को प्रजलो अरे वीडियो मुनर का वीलो मुनर का पैस्थित रोज मन एंटे प्रपंच मनवा पटेल पेर चाल मंदिर का इवे मुफ्ई को मंदिर प्रां विजु मन अंदर उन्म वैक्यता मर इक मुख्य मन एलंगा वर्वा मन बीसी उन्ना याब आर शात ईद कुला मन कुल मोदी कुल मुनर का मैं ऐक्यता लेवने मन को प्रति ऐक्यता उपड़कने नित्यान सत्र कम यादाद्र कम मन अंदर एक्ड़ बलम का मन दादा अरवे डेब पर्सेंट पेदरक उनर का राष्ट्र पन्न वेल ग्रमा 550 मंडला मंडला मुफ ना मंडला मनवा ईद याब मंडला मन वाल संघाई मरी ये ग्राम प्रति नूट पंद निजर्गा संघाई 33 जिले अद्यक्ष मैं मन की मन ल प्रकार
45 లక్షలు 50 లక్షలు మంది ఉన్నాము. కానీ ఈ రోజు మన వాళ్ళు కూడా నేను తిరిగినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి మనం ఐక్యత లేక మనం హక్కులు సాధించుకోలేక ఈ రోజు మనం ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ తెచ్చుకోలేకపోయినామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కార్పులకు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ ఇస్తే అక్కడ మన కార్పులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగింది. మరి ఎట్లా న్యాయం జరుగుతుందంటే మనము ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక బొమ్మ కూడా వచ్చింది ఎప్పుడన్నా నా వాట్సాప్ లో ఉన్నవారు అక్కడ బిల్డింగ్స్ చూడొచ్చు. ఒక విద్యార్థి వసతి గృహాలకు వాళ్ళు కొన్ని ఒక్కొక్కరు 2 కోట్ల రూపాయలు తీసుకొని బిల్డింగ్స్ అన్ని కట్టించుకున్నారు. ప్రతి గ్రామాల్లో మండలాల్లో కూడా భవనాలు అయినాయి. మరి ఏదైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న మన పిల్లలకు మనం పంపించలేము. కాబట్టి ఈరోజు ఒక కార్పొరేషన్ ద్వారా మన పిల్లలు అమెరికా వెళ్ళాలన్నా 20 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధి నుండి మనం తీసుకోవచ్చు. ఈరోజు ఒక్కటే చెప్తాను, మీరందరూ మనందరం ఉన్నాము, ఈ మనకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరైనా విదేశీ వెళ్ళడానికి మీ పిల్లలకు లోన్ తీసుకున్నట్టయితే మనకు డబ్బులు వచ్చినట్టయితే చేతులు ఇవ్వాల. ఎవరైనా తీసుకున్నారా? మన బీసీడీలో 20 లో ఉన్నాము, ఒక్కరనే ఉన్నారా ఇక్కడ? ఒక ఈ 10 ఏళ్లలో మన కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా మన పిల్లలకు 20 లక్షల రూపాయలు లోన్ ఎవరన్నా మనము వాళ్ళు మనకి ఇచ్చారా? ఎవరు లేరు. నేను ఇంత ముందుకు మా వేమనాడలో ఒక్కరు లేరు, ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో ఒక్కరు లేరు, జగిత్యాలలో కూడా ఒక్కరు కూడా నాకు కనిపించలేదు, ఇప్పుడు చేతులు ఎత్తలేదు. మరి ఈరోజు మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చినట్టయితే మన పిల్లలు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా కూడా ఆ నిధి నుండి మనం డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఏదైతే నిరుద్యోగంలో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ లేని వాళ్ళు చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టుకొని 20 లక్షల రూపాయలు ముగ్గురు కలిసి లోన్ తీసుకున్నారు, అక్కడ సబ్సిడీ లోన్ వచ్చింది, ఒక 20 లక్షల రూపాయలు లోన్ కూడా మనము వాళ్ళు సబ్సిడీ లోన్ ఇస్తారు. కొన్ని అక్కడ ఒక 15 లక్షలేమో కట్టాలా, 10 లక్షలు కట్టదు. ఇటువంటి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మన కార్పొరేషన్ అక్కడ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి లాభం జరిగింది. మరి ఈ రోజు కూడా నేను తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే అక్కడ కార్పొరేషన్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు కూడా 5,000 కోట్లు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పినాము. మరి ఈ రోజు చూడండి, మరి యాదవులైనా మరి గొర్రెల రూపంలో 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు టెక్స్టైల్ పార్కులు నేను పద్మశాలకు సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చినారు. మరి గవర్న్స్కి అయితే మరి ఈరోజు వైన్స్ వాళ్ళకు వాటా ఇచ్చినారు, 10% ఇచ్చినారు, వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మరి వాళ్ళకు కూడా 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు గవర్నమెంట్. మరి ఈరోజు మన ఇంకా ముదిరాజులు అయితే ఈరోజు ప్రాజెక్టులు అయిపోయినాయి, చేప పిల్లలు వేస్తున్నారు, అది వాళ్ళకు అప్పయిపోయినారు బాధ్యతగా గంగపుత్రులకు ముదిరాజులకు. మరి మునురు కాపులకైతే మనకి ఏం లేదు. వాళ్ళు ఏమంటారంటే మీ దాని సంఘాలు ఉన్నాయి, మీ దాని అందరు ఉన్నారు, మీరు ఐక్యత లేరు, మేము ఎవరికి ఇవ్వాలంటారు. అయ్యా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నాను, ఈరోజు తెలంగాణలో మేము గత 2-3 నెలల లోపల సుమారు 40 లక్షలు ఉన్న మా కుల బాంధవ్యులు 5 లక్షల మంది హైదరాబాద్ వచ్చి మేమందరం ఐక్యత ఉన్నామని చూసుకొని మేము 5,000 కోట్ల రూపాయలు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ దయచేసి మాకు ఇవ్వాలని వేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నియోజకవర్గాలున్న ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నా మీరందరూ కూడా మా కార్పొరేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా మీకు ఎందుకంటే ఓటేసి గెలిపించుకుంటున్నాము. మరి మాకైతే కార్పొరేషన్ ఇప్పించాలి, తప్పకుండా మా కార్పొరేషన్ వస్తాయని ఆశిస్తున్నా కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు చొప్పున 45,000 కోట్ల రూపాయలు కొడగొట్టుకున్నాము, ఐక్యత లేదని తెలియజేసినందు మనకు ఒక యూనిట్ కానందుకే ఒక సభ పెట్టుకున్నందుకే ఒక గర్జన మనం జరగడానికే ఈరోజు 45,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి మనము వెనుకబడ్డాము. కనీసం ఈ మార్చి వరకు కన్నా మనం పెట్టుకున్నట్టయితే ఈ 5,000 కోట్లు వచ్చినట్టయితే ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలో 3.5 ఎకరాల భూమి మన అందరు కలిసి డబ్బులు అప్పుడు పెద్దలు జిల్లాల పెద్దన్న మరి ఆ రాజశేఖర్ మరి ఇంకా మన శ్రీరాములు అడ్వకేట్ రాజకుమార్ ఇంకా పెద్దలందరూ చాలా మంది ఇక్కడ అందరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే 3.5 ఎకరాల భూమి మీరు ఎంతో కష్టపడి ఈరోజు కొన్నారు. రాజేంద్ర నియంత్రణ 40 లక్షల రూపాయలు కావాలన్నా మాకు అది అయినట్టయితే రిజిస్ట్రేషన్ అయితే ఏదైనా ఫండ్ వస్తుంది. దేవుడు దయవల్ల ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తే ఆ నిధి నుండి 2 కోట్ల రూపాయలు అండి మన జగిత్యాల జిల్లాకు ఇప్పించే బాధ్యత రాదు. ఇది ప్రామిస్ చేస్తున్నాడు రాజకుమార్. మీరు ఇప్పుడు ఇక్కడ ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫండ్ మన ఎమ్మెల్సీ గారు ఫండ్ తీసుకొని చేసుకోండి. మన కార్పొరేషన్ వచ్చినట్టయితే ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయలు మన విద్యార్థి వసతి హాస్టల్ కట్టుకోవడానికి ఆడపిల్లలు మొదలు పిల్లలందరూ కట్టుకోవడానికి ఒక హాస్టల్ బిల్డింగ్ ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుందాం మనం.
మరి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టుకుందాం, ప్రతి మండలంలో ఒక భవనం కట్టుకుందాం, ప్రతి గ్రామంలో ఒక భవనం కట్టుకుందాం. మన కుల సంఘ భవనాలు మన పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి చదివించుకోవడానికి బయటికి పోవడానికి కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని కూడా నేను ఈ వేదికలో తెలియజేస్తున్నా. ఈరోజు అందరూ అడుగుకోవచ్చు నాకు ఏ పార్టీ లేవు, నాకు ఉండేదే మున్నడు కాపు కులం ఒక్కటే. దయచేసి నేను ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశా, దాని తర్వాత కార్పొరేషన్ ఇస్తారంటే నేను అది టీఆర్ఎస్ కండు వేసుకున్నా. 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కులం కోసం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి ఈరోజు ఈ గ్రీన్ కండు వేసుకొని నా కులమే ఈరోజు మొదటి ముఖ్యమని చెప్పేసి వచ్చిన నేను ఆ రోజు చేరేటప్పుడు కూడా చెప్పినాను. చాలా మంది గమనించారు 5000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఇస్తారంటే పేరాను. ఇక్కడ ఏ పార్టీలో ఉండాలి వాళ్ళు అయినా కూడా దయచేసి నేరుగా మాట్లాడచ్చు, ఎందుకంటే మనందరం ఐక్యబద్ధం కావాలంటే సోషల్ మీడియా మన దగ్గర ఫోన్ ఉంటుంది. చాలా మంది ఎవరికి వాళ్ళగా ఎవరో పంపిస్తున్న మెసేజ్ ఇష్టం లేదు పార్వడి చేస్తారు. ఆ మెసేజ్ మన కులం నాశం చేస్తుందా, కులం ముందుకు తీసుకెళ్తుందా అనే జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఈ రోజు మీకు ఒక స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే ఆర్థికంగా ఉన్నాం, ఒక 20,000 ఫోన్ నీ దగ్గర ఉంది. ఆ ఫోన్ లో ఒక మెసేజ్ మన కులం గురించి పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. కొండ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ రోజు, కొండ దేవుడి స్వార్థం ఏమనుందా. ఈ రోజు ఒక నిత్యాల సత్రం కట్టిండు, 8 కోట్ల రూపాయలు తీసుకొస్తే 50 కోట్లు వచ్చినాయి అంటారు ఒక్కొక్కరు. 8 కోట్ల రూపాయలు ఈరోజు 50 కోట్ల రూపాయలు ఆస్తి ఈరోజు జాతికి అంకితం చేసాం. రోజు 1000 మందికి భోజనం పెడుతున్నాం, రోజు 1000 మంది అలా ఉండడానికి ఉంది. ఇంకా 30 రూములు కూడా స్లాబ్ వేసి పెట్టిన ఈరోజు కుల్లమాడి వచ్చినందుకు 30 రూములు కూడా నిర్మాణం చేయలేని పరిస్థితిలో ఉన్నా. బ్యాంక్ లోన్ తీసుకొని పక్క పండు కొన్నా ఇప్పుడు ఇంకొక 20 లక్షలు అయితే 50 కోట్ల రూపాయల ఆస్తి మనం మన మున్నూరు కాపులకు ఉంటుంది. మరి ఈరోజు ప్రతి ఒక్క సంఘమని చెప్పిన వాళ్ళు కూడా ఒక కుర్చీ వేసుకున్న ప్లేస్ లేదు. ఈరోజు హైదరాబాద్ లో సంఘాలు మరి రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలో ఉన్నామని చెప్తారు. ఈరోజు అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, విద్యార్థి వసతి గృహం హాస్టల్ బిల్డింగ్ పెద్దవాళ్ళు ఒక ట్రస్ట్ బిల్డింగ్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహాసభ కాచిగూడ మహాసభకు సంబంధం లేదు, వాళ్ళు కిరాయి ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా మహాసభకు గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఈరోజు మన పెద్దలందరూ పట్టుకొని తెలంగాణ మున్నోడు కాపు అసోసియేషన్ జెండ్ యాక్షన్ కమిటీ పేరు మీద మా బంధువులు మేమందరం కలిసి 60 లక్షలు జమ 3,000 ఫీట్ల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉన్నాము. దాన్ని కూడా నా కాలువాటికి నన్ను బాగా అట్టి చేస్తే దాని బిల్డింగ్ అట్టని తాళమేసి పెట్టినాడు మనకు అక్కడ. మరి ఈరోజు మనకి ఈరోజు 5 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే దేనికి ఇచ్చింది, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు కొండ దేవన్న గారికి పేరు మీద వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలా. మన సంఘం ఏముంది, కొండ దేవన్న ఏకాకి కాదు. ఈరోజు నేను కులంలో వచ్చిన తర్వాత 50 కోట్ల ఆస్తి ఈరోజు నిత్యాన సత్రం రూపంలో 1000 మందికి ఈరోజు అన్నదానం చేశాము. చిరంజీవి గారు తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేపించినాను. మన కులంకి ఎప్పుడు కూడా తల వెత్తమైన విధంగా 7 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినాము. మరి ఈరోజు మనము అలా 5 ఎకరాలు 5 కోట్లు ఒక 100 కోట్ల 150 కోట్లు 100 కోట్ల ప్రాజెక్టు చేయాలని బిల్డర్కి అనుభవం ఉందని 8 టవర్స్ డిజైన్ చేసి అపేస్ కౌన్సిల్ వాళ్ళకి అప్పచెప్పినా మీరు ఆ బిల్డింగ్ కట్టుకోండి. నేను నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు 2000 మంది 10 సంవత్సరాల నుండి ఉన్నా కూడా మళ్ళీ దేవన్న అనేది ఇంకా నమ్మకంతో విరాట్ మాస్కర్ అధ్యక్షుడు అవకాశం ఇచ్చినారు. నేను ఈరోజు ఏదైతే ఇంత ముందుకు మన శ్రీనివాస గారు చెప్పినట్టు ఏమన్నాడు, ఇప్పుడు తొందరగా ముందుగా మేల్కొని ఈ చైతన్య యాత్ర కొండ దేవన్న గారు ముందుకు వెళ్తున్నాడంటే తప్పకుండా నాకు సామాజిక స్వభావం ఉంది. హైదరాబాద్ లో నేనున్నా, మా పిల్లలు అమెరికాలో ఉన్నా, ఎంతో మంది గరీబులు ఎంతో మంది పేదలందరూ కూడా పేదరికంలో మగ్గుతున్నారు. ఈరోజు నా పిల్లలకి అమెరికా వెళ్ళి చదువుకోవాలి నాకు ఉండదా, నా ఫ్యామిలీ అందరు డెవలప్ చేసుకోండి. నేను రాజకీయంగా పోవాలనుకున్నానా, ఏమొద్దు అనుకున్నాను. నా 45 లక్షల మంది కుల బాంధవులందరూ ముందుకెళ్ళాలి, ఒక వారి భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఈరోజు ఒక సంఘం ఉంటే మహిళా సంఘం మనం ఏర్పాటు చేస్తున్నాము, యువత యువజన సంఘం ఏర్పాటు చేస్తున్నాము, సీనియర్ సిటిజన్ 60 సంవత్సరాలు నిండిన అందరికి కూడా మనం ఒక అవకాశం ఇచ్చాము ప్రతి గ్రామంలో. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు 60 సంవత్సరాల తర్వాత, జాబ్ రిటైర్ అయినా వ్యవసాయంలో వాళ్ళు పని దగ్గరికి వెళ్ళలేకపోయినా దానిలో వాళ్ళకు కూడా ప్రతి గ్రామ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తాము. వాళ్ళ ద్వారా మనకు ఊర్లే రేపు వచ్చే ఎలక్షన్లలో కానీ మనకు రేపు వార్డు మెంబర్లు కానీ యువకులను ముందు తీసుకురావాలా. మహిళలు రిజర్వేషన్ ఉన్నారు, మహిళలు కూడా ముందు తీసుకురావాలా. ఈరోజు ప్రతి ఒక్క అనుబంధ కమిటీలు గ్రామానికి 100 మందిని తయారు చేయడం కోసం ఫామ్స్ ఓపెన్ గా రిలీజ్ చేస్తాను. అధ్యక్షుల వారికి రాజకుమార్ గారికి ఇచ్చేసాను, మీరు అందరు కూడా గ్రామంలో ఉన్న అధ్యక్షులు మండల అధ్యక్షులకు పంపించండి. ప్రతి గ్రామంలో ఒక 100 మందిని మీరు కమిటీలు వేసేయండి. రేపు పొద్దున ఈ కమిటీలు అనేది 100 సంవత్సరాల దాకా 3 సంవత్సరాలు కమిటీలు వచ్చిన వాళ్ళందరూ కూడా అలా ఉంటారు. ఎప్పటికి కూడా ఇది 100 సంవత్సరాల చరిత్రలో
తిరిగి రాయాలి మన ముందు కాపులందరూ ముందుకు వెళ్ళాలి రేపు ఒకటే నేను చెప్తున్నాను ఈ రోజు మనము ఏ పార్టీలకు కూడా వ్యతిరేకం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు మనకు భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ముఖ్యంగా ఏదైతే మూడు పార్టీలలో ఉన్నా ముందు కాపులు 40 లక్షల మంది 50 లక్షల మంది కోసం अंदर एवर पार्टी बलम कंवर पार्टी टिकट मन तुक एमएलएल कंपन जिमल गेलो मुफ मंदिर गेलते इन तुम संवसाल फैना कॉर्पोरेशन अड़ना मुफ मंदिर एक् पार्टी उन्ना अरे मत का मुख्यमंत्री गारु रिक्वेस्ट मन को पद वेल ईद को वे सारी पद वेल फैना कॉर्पोरेशन कोसमें मन मुझे चैतन्य यात्रा अने प्रति गमन हैदराबाद गर्जन सभा महागर्जन महा अंत अंदर इनवाल मंदिर रूपये कर्लो बस इला रही आ रे गंटल राजेंद्रेन रे गंटल हालों एक्त मैं सभा निर्वहिस्टो अगर लक्षल मंदिर गर्जन मन चाहते वसरा मन मुन का भविष्य को दयचे मुनका संघ राष्ट्रीय कमटी मेबर पर्मीशन लेवर ओपनी दयचे मेसेजार मेसेज समाधान चपद्द मन चाल ये चैतन्य यात्रा जो कुंडदेवण्णगार जिला प्रति जिला अद्यक्ष कार्यवर्ग प्रति मेधावल यह विद्यावंत वेद मदत कल उद्योग इन या दादा याबल मंदिर उमानेंटे मुझे रात्रि इकड़ बाल श्रीनिवास मैं इंद्याल किशन राव एम आर आये जनरल सैक्रटरी अना गर्जन पेटा की मन वाल तरलीस्तार रूपये 1000 रूपये खर्च पड़ा जीवन में पुटना गिटक माना 1000 रूपये खर्च पेटर अट्ठे लेने परस्थित उ 1000 నుంచి 5000 రూపాయలు మా జీతంలోకి వెళ్లి మేము ఈ బస్సులకు ఈ గర్జన కోసం మేము ఇస్తామని ఉద్యోగులందరూ ముందుకు వచ్చారు ఎందుకంటే నెల రాగడ వల్ల జీతం వస్తది ఒక 25000 మంది ఈ రోజు 1000 నుంచి 5000 మధ్యలో ఇస్తారంటే ఈ రోజు మనకు ఒక బలం చేకూర్చింది ఎవరిని మనము దేంగా అడగాల్సిన అవసరం లేదు అయినా కూడా వాళ్ళ డబ్బులు లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి పెద్ద ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కరు సర్దాగా హైదరాబాద్ వచ్చేద్దాము అక్కడ గద్దెలలో మనం పాల్గొందాము ఇది 100 సంవత్సరాలు మనకు ఈ రోజు ఒక పునాది అని ప్రతి ఒక్క మన కుల బాధ్యత అనుకున్నట్టయితే 100 సంవత్సరాల చరిత్రలో మన మున్నూరు కాపులు తెలంగాణలో మొదటి సార్లు 100 సంవత్సరాల వరకు ఉంటారు కాబట్టి ఇదొక్కటే మనందరం కూడా ఒక్క రోజు గద్దెలను విజయవంతం చేయాలి ఏ రోజు కూడా సోషల్ మీడియాలో ఎవరు పంపినా కూడా దయచేసి మీరు దానికి రెస్పాండ్ కావద్దు ఎవరు కూడా అపోహలు పడకండి కొండ దేవన్నకు ఒకటే ఏ రాజకీయ పార్టీలైనా కూడా అందరూ కూడా నేను కలిసి అందరి అన్ని పార్టీలల్లో మన వాళ్ళని బలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మన వాళ్ళను రేపు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలం చేయాలి రేపు విద్యాపరంగా అందరిని మన పిల్లలందర్ని ముందు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం కొతే ఈ చైతన్య యాత్ర ఈ గర్జనని మీరు అనుకోవాలని మరి అందరూ కూడా మనం ముందుకు సాగాలని కోరుతూ మరి ఈ రోజు రెండవ రోజు జిల్లా అధ్యక్షులు బాజీ రాజేంద్రన్న గారు మరి రాజకుమార్ గారు గోపాల్ గారు శ్రీనివాస్ గారు ఇంకా అందరి రంజన్న గారు గాని మరియు నాతో పాటు రథసారథి లక్ష్మణ్ పటేల్ గారు మరి ఎంతో ప్రతి నియోజకవర్గంలో ముందు కూడా కోటేషన్ చేసి ముందు తీసుకెళ్తున్నారు ఈ రోజు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం 5000 మంది ఈ రోజు మనని ప్లేయర్ పెట్టుకున్నప్పుడు కూడా నాకు అందరూ మద్దతు తెలిపినారు మేము అన్నా మీరు ఏ దేశానికి గద్దెలు ఉందో 5000 మందిని మేము జర్నలిస్టులందరూ కూడా నేను వెన్నంటుంటాము వెన్నంటి వార్తలు రాస్తాము వెన్నంటి సోషల్ మీడియాలో పెడతాము మన మున్నూరు కాపులో చైతన్యం రావడానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు అది మున్నూరు కాపు మన జర్నలిస్టులే కాదు అందరూ కూడా జర్నలిస్టులందరూ మున్నూరు కాపుల కోసం సపోర్ట్ చేయడం కోసం కులమత భేదం లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతున్నారు అని ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా నేను వారి బ్లెస్సింగ్స్ ఉండాలి కొండదేవుని అనేది 17 సంవత్సరాలు చేయడం ముఖ్యం కాదు ఈ 3 నెలల లోపల మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని గమనించి మనందరం ఒక ఐక్యతల ముందుకు వెళ్లి ఒకరికొకరు మాట్లాడుకొని మనందరం బలంగా ఉండి రేపు పొద్దున మీకు ఒక్కడే నేను మాటిస్తున్నాను రేపు మనకి ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఇప్పించే బాధ్యత నాదని కూడా నేను వేదికగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జంక్తాల్ మున్నూరు కాపుల బాధితులందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు మున్నూరు కాపు లైక్ చేయండి మున్నూరు కాపు లైక్ చేయండి మున్నూరు కాపు లైక్ చేయండి
ఐక్యత రాజ్యం